హాస్య నటుడిగా రచయితగా గుండు సుదర్శన్ సినిమా రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 300కు పైగా సినిమాల్లో గుండు సుదర్శన్ నటించక ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రమే ఈ నటుడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఈ నటుడు నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. మిస్టర్ పెల్లాం సినిమాతో గుండు సుదర్శన్ నటుడిగా కరీర్ను మొదలుపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో తాను ఏవీఎస్కే ఒకే సమయంలో కరీర్ను మొదలుపెట్టావని గుండు సుదర్శన్ అన్నారు. ఏవిఎస్ గారు అప్పటికే సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుండేవారని, ఆయన జర్నలిస్ట్ కావడంతో ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పరిచయం ఉందని ఆయన చెప్పారు. జర్నలిస్ట్ మిత్రులతో ఉన్న పరిచయం వల్ల ఆయనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని, ఆయనకు పీఆర్ కూడా బాగా ఉండేదని గుండు సుదర్శన్ అన్నారు. నేను రచయితనైనా నా సీన్స్ విషయంలో మార్పులు చెప్పనని ఆయన చెప్పారు. ఈ మధ్యకాలంలో తాను రచయితగా మారానని సుదర్శన్ చెప్పుకొచ్చారు. నాకు సంతృప్తి ఇచ్చిన సినిమాలు చాలా తక్కువని ఆయన అన్నారు. 15 సినిమాలు మాత్రమే సంతృప్తి ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని సినిమాలు తాను 2 సీన్లకు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన తెలిపారు. ఒక జోడీలాగా నాకు సెటప్ కుదిరి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఎంత ప్రొజెక్ట్ చేసినా కలిసి రావాలని ఆయన వెల్లడించారు. సీన్లు నిడివి పెంచాలని తాను ప్రతి సినిమాకు అడుగుతానని, అలాగే కొన్ని సినిమాల్లో సినిమా అంతా ఉంటా కానీ మనకు ఉపయోగపడేలా సినిమా ఉండదని అన్నారు. సినిమా రంగంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయని, తాను సంతృప్తికరంగా కరీర్ను కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు. గుండు సుదర్శన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.